మార్చి కల్లా పోలవరం అప్పటికి తొలిదశ పూర్తి. భూసేకరణ పునరావాసంలో జాప్యంతోనే పనులు ఆలస్యం, గుత్తేదారుకును మార్చడం ప్రధాన కారణమే. లోక్సభలో కేంద్రం వెల్లడి, తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాలు జాప్యానికి కాంట్రాక్టర్ మార్పు, భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలు నిదానంగా సాగడం కోవిడ్ సంబంధ అంశాలే కారణమని ఐఐటి మద్రాసు 2021 నవంబర్లో ఇచ్చిన నివేదికలో పేర్కొందని తెలిపింది. గత 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జీఎం హరీష్ బాలయోగి గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు జాప్యానికి కారణాలు గుర్తించే బాధ్యతను పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2021 ఆగస్టులో హైదరాబాద్ ఐఐటికి అప్పగించినట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే